మెదక్ జిల్లా చినశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో పల్లె దవకాన భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ కొండూరి భాగ్యలక్ష్మి నాగరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పట్లూరి రాజు, రైతు బంధు మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ కృష్ణావతి, వార్డు సభ్యులు సంగని సునీత, ర్యాల సిద్ధిరాములు, నేరెళ్ల మధు, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ గౌడ్, ప్రవీణ్, కుంటారాజు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి గ్రామ పంచాయతీలో పిహెచ్సి సెంటర్ ఏదైతే ఉందో నేషనల్ హెల్త్ మిషన్ నిధుల ద్వారా గౌరవ మా ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గారి సహకారంతో మంజూరైనటువంటి 20 లక్షల ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈరోజు భూమి పూజ చేసి ఆ యొక్క నిర్మాణ పనులను గౌరవ సర్పంచ్ గారు, ఎక్స్ ఎంపీపీ గారు, మా ఇక్కడ స్థానిక ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల, మా మండల నాయకుల సమక్షంలో ఈ యొక్క నిర్మాణ పనుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు వెనక కనిపిస్తున్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఈ మండలంలోనే 40 ఇండ్లు అత్యధికంగా, అంటే కామారం ఒకటి ఇచ్చినాం కానీ అక్కడ 32 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో 40 ఇండ్లు కంప్లీట్ చేసి ఆ యొక్క లబ్ధిదారులకు అందించినటువంటి ఘనత మా గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గారికి. ఇప్పుడు అందరూ కూడా ఇదే ఇళ్లలో నివాసం ఉంటున్నారు. వాళ్ళకు ఇంకొంచెం, ఎందుకంటే కొంచెం సీసీ రోడ్ ప్రాబ్లం ఉంది, అది కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వారి దృష్టికి తేవడం జరిగింది. అయితే ఈ వారం 10 రోజుల్లోనే ఇది ఒక మెయిన్ బిట్ ఏదైతే ఉందో, ఈ ఒక పొడుగు బిట్ ఉన్నది ఈ డబుల్ బెడ్రూమ్లో, అది ఈ వారం 10 రోజుల్లోనే ఆ సీసీ రోడ్ నిర్మాణ పనులు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకొక మహిళా బిల్డింగ్ కూడా ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు మంజూరు చేయడం జరిగింది, అది కూడా త్వరలోనే ఈ 2-3-4 రోజుల్లోనే ఆ యొక్క బిల్డింగ్ కూడా నిర్మాణ కార్యక్రమం చేపడతాం. అంతేకాకుండా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా, గ్రామ పంచాయతీ బిల్డింగ్, అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తిగా నిర్మాణించడం జరిగింది.